హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్ ఈరోజు తొలేకాదశి అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు అండి ఇంక ఇప్పటి నుంచి మనకి ప్రతి పండగ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా నిన్నైతే వారాహి అమ్మ పూజ హోమం చూసే ఉంటారు ఇంకా నిన్నంతా ఆ హడావుడి సరిపోయింది ఈరోజైతే నేను పూజ ఇంకా సాయంత్రం చేసుకున్నాను ఎందుకంటే అమ్మవారి పీఠం తీసి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా లేట్ అయింది అక్కడ అమ్మవారి విగ్రహం అవన్నీ కూడా ఉన్నాయి కదా తీసి మళ్ళీ ఇంకా కలిసం అయితే ఎప్పుడు శుక్రవారం పెడతాను కానీ ఈరోజు పెట్టేశాను ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు గురువారం కదా ఇంకా మళ్ళీ రేపు ఎందుకులే అని ఇంక ఈ రోజే పెట్టేశాను పూజ గది ఖాళీగా ఉంచటం ఎందుకని ఇంకా అన్నిటికంటే మంచి మొన్న మీకు లలితమ్మ వీడియో కానీ నేను పెట్టలేదండి కొంచెం కుదరలేదు ఇంకా అమ్మని చూసారా ఈ విధంగా అలంకరణ చేసేసుకున్నాను ఈరోజు తొలికాదశి కాబట్టి అమ్మనైతే ఇలా కూర్చోబెట్టుకున్నాను ఇంకా ఆ తల్లిని ఏ రోజు మిస్ అవ్వకుండా రోజు ఆ తల్లి పూజ మంచిగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా విగ్రహాలు అయితే అన్నీ ఇక్కడ పెట్టేశాను పైన ఇలాగా లలితమ్మని కూర్చోబెట్టేసి కింద పీఠం మీద ఇలా పీట వేసి ఆ పీఠం మీద గణపతి పార్వతీదేవి శివయ్య ఇంకా హనుమాన్ విష్ణుమూర్తి లక్ష్మీదేవి గోమాత మూడు రుద్రాక్షలు ఇంకా లలితమ్మకి పసుపు కుంకుమ ఎప్పుడు ఒక ఎడమవైపు కుంకుమ కుడివైపు పసుపు పెట్టి ఉంచితే చాలా మంచిదండి అందుకని ఇంకా అలా ఉంచుతాను ఎప్పుడు బౌల్లో పెట్టి ఇంకా కామాక్షమ్మ చూడండి చక్కగా ప్రశాంతంగా ఎలుగుతుంది దీపం ఇంకా మౌలమ్మ తల్లి ఇంకా స్వామివారికి అయితే ఈ దండలు ఇలా వేసేసాను ఎందుకంటే రోజు ఇంత పెద్ద పెద్ద దండలు అయితే వేయలేం కదా అలా బోసిగా ఉంటుంది బాగోలేదని చెప్పి పూలు ఉన్నప్పుడు వేయచ్చు కానీ రోజు ఇవి ఉంటాయని ఇవి కొని ఇవి పెడితే చాలా బాగున్నాయి చూసారా ఎంత నిండుగా కనిపిస్తుందో ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా బాబా బాబా విగ్రహం అలాగా పెట్టాను ఇంకా అది కేరణా అక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్తే తీసుకొచ్చారు అదే అలా పెట్టాను కాకపోతే ఒక రెండు రోజులు అలా ఉంచి తీసేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిన్న హోమం అయితే అసలు నేను వీడియో తీయడానికి కూడా కుదరలేదు కానీ మా బాబు అయితే ఇంకా అన్ని తీశాడు కొన్ని అయితే ఈరోజు ఒక బ్లాగ్ లాగా పెట్టాను ఎవరైనా చూసి ఉండకపోతే చూడండి వారాహి అమ్మ హోమం చాలా మంచిది కదా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి రేపు కుదిరితే పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే అండి ఈరోజు నా పూజా వ్లాగ్ అయితే ఇలాగా సింపుల్గా చిన్న వ్లాగ్తో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా మీరు ఎలా చేసుకున్నారనేది కమెంట్స్లో పెట్టండి మంచి వీడియోతోటి రేపటి వీడియోలో కలుగుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్